మా ముదురాజు ముద్దుబిడ్డ సంగీటి మేఘమాల వల్ల ఇంటికి వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడానికి మేము వచ్చాము. కులం పరంగా మా రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశానుసారం వాళ్ళ పిలుపు మేరకు మన కుటుంబం మన కులం మనం ఒక కుటుంబానికి మనం ధైర్యంగా ఉండాలి, అండగా ఉండాలి, అన్ని రకాలుగా కుటుంబాన్ని మనం ఆదుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది. కుటుంబానికి పరామర్శించి మేము మనోధైర్యం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఈ కేసు గురించి మేము తెలుసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా ఇది హత్యనే అని రుజువైంది. ఊరు వాళ్ళ ఇంటి వాళ్ళు కాకుండా ఊరు వాళ్ళు కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఒకవేళ ఆమె ఆత్మహత్యనే చేసుకుంటే నీళ్ళలో ఆమెకు ఈత కూడా వస్తుంది. నీళ్ళలో పట ఆమెకు ఈత రాకుండా ఎట్లా చనిపోతారు ఈత వచ్చిన వాళ్ళు? ఒకవేళ ఆమె చనిపోతే కన్ను దగ్గర దెబ్బలు తగిలి రక్తం కారడం, నోట్లకు వచ్చి రక్తం కారడం, మళ్ళీ చేతు ఆమె చేతు ఒకటి విరిగిపోవడం అనేది జరిగాయి కదా ఆత్మహత్య అయితే. ఈ పోలీసు వాళ్ళు కూడా గమనించాలి. మాకు అనుమానం వస్తే రాజకీయ ఒత్తిడి వల్ల పోలీసులు కూడా పార్టీలకు తొత్తులుగా మారినని మేము అనుకుంటున్నాం. మేము ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంతటి పెద్దవాళ్ళు అయినా దీంట్లో హస్తమున్నా మేము వదిలేదు లేదు. ఈ జిహాది నా కొడుకుల్లారా, మేము కూడా 52 లక్షల మందిలం ఉన్నాం. మాకు అన్యాయం జరిగితే బిడ్డ మీరు జిహాది పేరు మీద హిందువులను ప్రేమలో దించి మీరు వాడుకొని హత్యలు చేస్తున్నారు. మేము కూడా ముదురాజు దళం ఏర్పాటు చేస్తాం. మేము కూడా రాష్ట్రంలో 52 లక్షల మంది ఉన్నాం బిడ్డ. ఇప్పుడు మాది కూడా దళం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక మాదేందో చూపిస్తాం. పోలీసులు కూడా మేము హెచ్చరిస్తున్నాం, పార్టీలకు తొత్తులుగా మారకండి. పార్టీలు ఉండేది 5 సంవత్సరాలే, తర్వాత పార్టీ మారినప్పుడు మీ బతుకులు కూడా ఆగమైపోతాయి. మీరు చట్టం పరంగా రాజ్యాంగ పరంగా ఏవైతే చట్టాలు ఉన్నాయో దాని పరంగా శిక్షణ పరంగా శిక్షించుర్రి. మీరు మతాలు కులాలు అని మీరు ఆలస్యం చేసే మాకు అనుమానం వస్తున్నది. ఈ పోలీసుల వల్లనే ఇటువంటి మత కులాలుకి ఆస్కారం ఉంటుంది. మీరు ఇట్లా లేట్ చేస్తే మాకు కూడా అనుమానం వస్తుంది. పోలీసుల మీద రాజకీయ హస్తం ఉందని కూడా మాకు అనుమానం వస్తున్నది. మేము వదిలేదు లేదు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు అన్యాయం చేస్తే మొత్తం రాష్ట్రం అంతా అగ్గి పెడతాం. మా ముదురాజు బిడ్డకు న్యాయం అయ్యేదాకా మేము వదిలేదు. ఇప్పుడు ఏంటంటే పాప జీవితం అన్యాయంగా నాశనం చేసారు. ఇప్పుడు అదే అగ్రవర్ణాల పిల్లలైతే దశాదిశ అని చట్టాలు తీసుకొచ్చారు, నిర్భయాన చట్టాలు తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు. కానీ బడుగు బలహీన వర్గాలకు ఇటువంటి అన్యాయం అయితే మాకు విలువ లేదా? అంటే అగ్రవర్ణ పిల్లలకు ఉన్నంత విలువ మాకెందుకు లేదు? అంటే మేము మీరు రెండు ఓట్లు వేస్తున్నారు, మేము ఒకటే ఓటు వేస్తున్నామా? మీకున్న విలువ మాకెందుకు లేదు? అంటే ఆర్థికంగా లేకపోతే మాకు చట్టాలు వర్తించవా? మేము అంటున్నామేంది, చట్టం ప్రకారంగా ఉన్న సాక్షుల ప్రకారం మీ పంచనామా రిపోర్ట్ తీసుకొని కరెక్ట్ కేసు బుక్ చేయమని అంటున్నాం. అనవసరంగా కేసులు వాడిని కొట్టినప్పుడు కూడా వాడు ఒప్పుకున్నాడు. ఆ ముస్లిం పిల్లాడు మైబం అంటాడు ఒప్పుకుండు, నాతో ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు అన్నారు. మరి దాని ఇంకోటి కాకుండా మొత్తం ఫోన్ చాటింగ్లో ఇచ్చిన 5 కిలో అని ఫోన్లో పెట్టింది ఉంది. ఆ చాటింగ్ని బట్టి మీరు ఆత్మహత్యను ఎట్లా బుక్ చేస్తారు? మరి అదే పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత హత్యను ఆత్మహత్యను అప్పుడు బుక్ చేసేవాడు. ఇప్పుడు అనుమానాస్పదమైన కేసు బుక్ చేసి ఇప్పుడు ఆత్మహత్యను కేసు బుక్ చేస్తారు, మళ్ళీ మేము అడిగితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటారు. ఇదంతా కరెక్ట్ కాదు. మేము ముద్దురాజులం రోడ్డు మీదకి వస్తే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఎందుకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా హాజీపూర్లో కూడా 3 ముద్దురాజు బిడ్డలను మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. మామూలుగా ఏదో ఇట్లనే కేసు పెట్టేసేసి మళ్ళీ లోబడేశారు శ్రీనివాసరెడ్డిని. మళ్ళీ మన కరోనా పీరియడ్లో కూడా చాడా గ్రామంలో ఆ పాపను హత్య చేస్తే కూడా మామూలుగా కేసు పెట్టి లోపడేశారు. అంటే అగ్రవర్ణాలకు మానభంగం అయితే ఎన్కౌంటర్లు చేస్తారు, బలుగు బలైన వర్గాలకు అయితేనేమో ఇట్లా మామూలుగా కేసులు పెట్టి లోపడేస్తారా? ఇది ఎంతవరకు న్యాయము? మేము ఏం లేదు, మా కులము మొత్తము చైతన్యపరుస్తున్నాం. మాకు జరుగుతున్న అణచివేత అన్యాయము మొత్తం వివరిస్తాం. గడప గడపకి వెళ్ళి రాష్ట్రం మొత్తం తిరిగి ముదురాజుని ఐక్యం చేసి రాజ్యాధికారం సాధిస్తాం. అన్ని రకాలుగా రాజకీయం కూడా మా వాళ్ళు ఎదగటట్టు చేస్తాం. మా హక్కులు మేమే కాపాడుకుంటాం. చట్టానికి అనుగుణంగా రాజ్యాంగానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు కూడా మేము అండగా ఉంటాం. వాళ్ళకు కూడా మేము సహకారం తీసుకుంటాం. మా ముదురాజు బిడ్డలకు మేము కాపాడుకుంటామని మేము హెచ్చరిస్తున్నాం. జయ ముదురాజ్. ముదురాజుల ఐక్యత.